శస్త్రచికిత్స చేయించుకున్న మహిళా రోగికి తోడుగా వచ్చిన సోదరిని లైంగికంగా వేధింపులకు గురి చేసిన కీచక వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల మేరకు తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్ ఆరోగ్య శాఖ డిప్యూటీ DM&HOగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ తలారి సీతారాం స్థానిక వెంకటేశ్వర థియేటర్ సమీపంలో కీర్తన ప్రసూతి జనరల్ ఆసుపత్రి నడుపుతున్నారు. కడుపులో ఉన్న గడ్డ తొలగించడానికి అవసరమైన శస్త్రచికిత్స నిమిత్తం ఓ గ్రామానికి చెందిన మహిళ రెండున ఆసుపత్రిలో చేరారు. శస్త్రచికిత్స తర్వాత తన అక్కకు సపర్యలు చేసేందుకు వచ్చిన చెల్లెలిపై డాక్టర్ సీతారాం కన్నేశారు. రోగి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడాలంటూ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆమెను తన ఛాంబర్కు పిలిపించారు డాక్టర్. లోపలికి వెళ్లిన ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధించారు. అతడి బారి నుంచి అతి కష్టంపై బయటపడిన ఆమె జరిగిన విషయాన్ని తన భర్తకు ఫోన్ చేసి చెప్పగా వెంటనే ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా డాక్టర్ ఆమె చరవాణి నెంబర్కు ఫోన్ చేయడం, వాట్సాప్నకు మెసేజ్ పంపారు. వైద్యుడి తీరు నచ్చక రోగిని ఉదయం వేరే ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె బంధువులు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కొందరు రాజకీయ నాయకులు రంగప్రవేశం చేసి రాజీ దిశగా ఒత్తిడి చేయడంతో బాధిత మహిళ పోలీసు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు బాధితురాల నుంచి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు SI రామకృష్ణ కేసు నమోదు చేసి కీచక వైద్యుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.